పెరిగిన అవగాహన నేపథ్యంలో ఈ మధ్య కాలంలో అందరికీ చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే వీటిని తినడం వల్ల ఆరోగ్యమే కాని ఇందులో ఏవి తీసుకుంటే ఏం లాభమో తెలుసుకుని తింటే అధిక ప్రయోజనాలు సొంతమవుతాయి. రాగులు. ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి శరీరానికి చలువ చేసే వీటిని మీ డైట్ లో చేర్చుకోండి. వీటితో అంబలి జావ, రాగి ముద్ద లాంటివి చేసుకుని తినండి. అంతేకాదు, రక్తం వృద్ధి చేసి శరీరానికి బలం ఇవ్వటంలో రాగులు బెస్ట్ ఆప్షన్. కొర్రలు. అధిక బరువుతో ఇబ్బంది పడేవారు అన్నంకి బదులు కొర్రలు వండుకొని తినండి. బరువు త్వరగా తగ్గుతారు. వీటిని తినడం వల్ల బలం రావటమే కాదు, భవిష్యత్తులో ఉదర సంబంధ వ్యాధులు, గుండె సమస్యలు, కీళ్లవాతం వంటివి వచ్చే అవకాశం తక్కువ. ప్రోటీన్లు, కొవ్వులు, పదార్థాలు, ఫైబర్, మినరల్స్, కాల్షియం అధికంగా ఉండే సామాలు కూడా ఆరోగ్యానికి అదనపు శక్తిని ఇస్తాయి. ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య దూరమై కాల్షియం అధికంగా పొందుతాం. అందువల్ల ఎముకలు, నరాలు బలంగా మారతాయి. పేగు క్యాన్సర్ వంటి వాటిని దూరం చేసుకోవచ్చు. సామాలు బాలింతలో పాల ఉత్పత్తిని పెంపొందిస్తాయి. ఉలవలు. ఈ మూడు రంగుల్లో లభించే ఉలవలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. మూత్ర సంబంధిత సమస్యలను తగ్గించడంలో వీటికి సాటి మరేవీ లేవు. మూత్రాశ్రయంలో ఏర్పడిన రాళ్లను ఇవి కరిగిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.